ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శ్రీనగేష్ ప్రస్తుతం లైవ్ లో వీటి గురించి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనగేష్ గారు 2017 లో కూడా అక్టోబర్ లో ఇలాంటి భూ ప్రకంపనలే వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు 2020 అక్టోబర్ లో వచ్చాయి. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బోరబండ వాసులకు ఈ అక్టోబర్ ఫీర్ ఉన్నట్టేనా? ఇది కోయిన్సిడెన్స్ గా ఇచ్చింది మనకి. అన్ఫార్చునేట్లీ అక్టోబర్ 15 2017 నుంచి నవంబర్ మధ్యకాలం వరకు వచ్చింది. అప్పుడు 135 ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ప్రస్తుతం మనకి ఇదైతే నిన్న అక్టోబర్ 2 నుంచి ఏదైతే మొదలైనాయో 2 ఎర్త్క్వేక్స్ నిన్న రాత్రి మేము రికార్డ్ చేసాం. ఆ మ్యాగ్నిట్యూడ్ 1.5 కింద మ్యాగ్నిట్యూడ్ 1.5 కింద ఉంది. అది చాలా క్లారిటీ ఉంది. ఈ భూకంపాలు ఈ రెండు ఏవైతే సంభవించాయో మనకి ఫస్ట్ 2 కిలోమీటర్స్ లోపలే ఉన్నాయి. అందుకే అక్కడ ప్రజలు భయభ్రాంతులు పడిన కారణం ఏమిటంటే శబ్ద తరంగాలు విని, అంటే శబ్దాలు విని ఏవైతే భూకంపం సంభవించినప్పుడు శబ్ద తరంగాలు ఉత్పన్నం అవుతాయో అవి వాళ్ళు ఆ శబ్దాల కింద విని వాళ్ళు ఆ భూకంపం ఏదో పెద్దదని అనుకుని భయపడ్డారు. సో ఈ తీవ్రత అనేది ఎక్కువ కాదు. నంబర్ 1, 2017తో మనం పోలిస్తే ఈ తీవ్రత అంతే ఉంది. రెండోది మేమేం చెప్పదలుచుకున్నామంటే ఈ భూకంపాలు మన అక్టోబర్ మాసంలో ఏవైతే వచ్చాయో 2017 2020కి మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది ఆ టైంలో, ఈ టైంలో కూడా. అది ఒక కోయిన్సిడెంట్ ఫ్యాక్ట్. రెండోది ఏమిటంటే బోరబండ ప్రాంతం ఒక రాతి ప్రాంతం. మనం అక్కడ మనం సర్వే చేస్తే అక్కడ పగుళ్ళు కనిపిస్తాయి, మనకి చిన్న చిన్న వాయిడ్స్ కనిపిస్తాయి. ఈ పగళ్ళ ద్వారా ఏదైతే మనకు ఉన్నాయో అత్యధికమైన వర్షం పడినప్పుడు నీరు భూమి లోపలికి ఇంకినప్పుడు ఆ పగుళ్ళ లోపల ఉన్న ఒత్తిడి రిలీజ్ అయ్యేది మనకు భూకంప రూపేనా. అది చాలా ముఖ్యమైన పరిశోధన అధ్యయనం ద్వారా మనకు మాకు తేలింది 2017లో. దీన్నే హైడ్రోసైస్మిసిటీ అంటారు. యూజువల్లీ హైడ్రోసైస్మిసిటీకి పెద్ద భూకంపం కింద అది మారుతుంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే దీన్ని ప్రాపర్ భూకంపం అంటానికి లేదు, మీరు చెప్తున్న లాజిక్ ప్రకారం చూస్తే. సో భయపడాల్సిన అవసరం లేదంటారా? లేకపోతే నిజంగా భూకంపానికి సంబంధించిన ప్రకంపనలే వీటిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుందా? నేను చెప్తాను. భూకంపం అనేది 2-3 రకాలు ఉంటుంది సార్. ఒకటి టెక్టానిక్ ఎర్త్క్వేక్, అంటే ఏమిటి, ఏదైతే ప్లేట్ లోపల ఒత్తిడి పెరిగి ఫాల్ట్లో అది భూకంపం కింద ఉత్పన్నమైంది, దాన్ని టెక్టానిక్ ఎర్త్క్వేక్. రెండోది ఏమిటంటే ఆంత్రోపోజెనిక్, అంటే ఏమిటంటే ఈ ఇది కూడా న్యాచురలీ కొన్ని ట్రిగర్ చేస్తాయి, అంటే ఒత్తిడి ఉండి ఆ ఒత్తిడిని ట్రిగర్ చేయడానికి మీకు డ్యామ్ అయినా కావాలి, ఇలాంటి వర్షపాతం ఏదైతే అత్యధికమైనప్పుడు పోర్ ప్రెషర్ చేంజెస్ ద్వారా దాని ద్వారా ఈ ఎర్త్క్వేక్స్ ట్రిగర్ అవుతాయి. ఇలాంటి ఎర్త్క్వేక్స్ ఏవైతే ట్రిగర్ అవుతాయో ఈ హైడ్రోసైస్మిసిటీలో వాటి తీవ్రత అనేది ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇవి చిన్న ప్రదేశాల్లో చిన్న ఫాల్ట్లో కొన్ని టెన్స్ ఆఫ్ సెంటీమీటర్స్ ఉన్న ఫాల్ట్ రేడియస్లోనే ఈ భూకంపాలు సంభవిస్తాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఈ భూకంపాలు వచ్చేవన్నీ చాలా షాలో లెవెల్లోనే ఉంటాయి. ఫస్ట్ 2 కిలోమీటర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నిట్యూడ్ పెరిగింది అంటే ఆ భూకంపం లోతు, అంటే ఏదైతే భూమి లోపల జరిగిందో అది చాలా లోతుగా ఉంటుంది. అది చాలా లోతుగా ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మా ప్రాగ్నోసిస్ ఏదైతే మేము చేసామో తద్వారా మేము చెప్పగలుగుతాం. ఓకే, అంటే లోతు ఎక్కువలో వస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్పవచ్చా? ఎందుకంటే గతంలో 0.32-0.8% వచ్చింది, బట్ నిన్న వచ్చిన ప్రకంపనలు సమ్వేర్ అరౌండ్ 1.5 దగ్గర ఉన్నట్టుగా గుర్తించారు, విచ్ మీన్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నట్టుగా మనం గమనించచ్చా? కాదు, లాస్ట్ టైం కూడా మనకు వచ్చిన 135 ఎర్త్క్వేక్లో కొన్ని ఎర్త్క్వేక్లు మ్యాగ్నిట్యూడ్ 1.5 కన్నా అత్యధికంగా ఉన్నాయి, అది కూడా ఉంది. సో నాట్ దట్ అప్పుడు మనకు 1.5 రాలేదు, అప్పుడు కూడా మనం 1.5 వచ్చింది, ఇప్పుడు కూడా మనకు 1.5 వచ్చింది. సో మనకి ఏంటంటే అక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్స్ ముందర నుంచి ఉండుంటే మనకి ముందరే చిన్న చిన్న భూకంపాలు అంటే 0.1-0.2 మ్యాగ్నిట్యూడ్ రికార్డ్ అయ్యేవి. అదే మేము దాన్ని ఇది అధ్యయనం చేయడానికి 3 స్టేషన్స్ పెట్టబోతున్నాం, 3 యంత్రాలు సైస్మోలాజికల్ పరికరాలు పెట్టబోతున్నాం బోరబండ చుట్టూత ఆ ప్రాంతంలో టు అండర్స్టాండ్ ది సైస్మిక్ యాక్టివిటీ. రైట్. శ్రీనగేష్ గారు, మీరు నవ్వుతూ సమాధానం చెప్పారు, కానీ ఎంత యాదృచ్ఛికం అంటే కేవలం అక్టోబరే కాదు,
అప్పుడు కూడా ఇలాగ శుక్ర శనివారాల్లోనే భూకంపాలు అప్పుడు కూడా సేమ్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 7 o'clock టు బిట్వీన్ 10 o'clock ఒకసారి ఆ తర్వాత మిడ్ నైట్ లో ఇంకొకసారి వచ్చాయి సో అక్కడ ఉన్న వాసులకు ఏమైపోతుందంటే కొన్ని సెంటిమెంటల్స్ ఇవ్వొచ్చేస్తాయన్నమాట చెప్పండి కాదు మీరు చెప్పింది అది అప్పుడు అప్పుడు నేను నేను కోయిన్సిడెన్స్ కోసంకి నవ్వాను మీకు మీకు మమ్మల్ని ప్రతి ఒక్కరూ అడుగుతారు సార్ చాలా మటుకు పెద్ద భూకంపాలు రాత్రి పూటే ఎందుకు వస్తాయి పగలు ఎందుకు రావని అది కూడా ఒక కోయిన్సిడెన్స్ ఫ్యాక్టర్ ఉంది నేను అది దాని గురించి నేను నవ్వుతున్నాను మీరు ఆ ప్రశ్న చేసేటప్పుడు మీరు అడిగింది మీరు రేస్ చేసింది చాలా వాల్యుబుల్ పాయింట్ ఆ టైంలో మనకి ఏదైతే భూకంపాలు 2017 లో వచ్చాయి దీపావళి తర్వాత మొదలయ్యాయి వాళ్ళు అక్కడ ప్రజలు మాకు చెప్పారు సార్ చిన్న చిన్న శబ్దాలు మాకు ఒక 2-3 రోజుల నుంచి వింటుంటే ఏవో టపాకులు అనుకున్నాం పటాకులు అనుకున్నాం తర్వాత మాకు భూకంపాలని తెలిసిన తర్వాత మేము భయాందోళన పడుతున్నాం అనుకున్నాను నేను చెప్పే ఒకటే మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను సార్ ఈ భూకంపాలు చాలా చిన్న తీవ్రతతో ఉన్నాయి మేము అధ్యయనం చేస్తున్నాం ఏదైనా మాకు కనిపిస్తే మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో సంపర్కంలో ఉన్నాం వి ఆర్ ఇన్ సేమ్ పేజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేము వి విల్ అలర్ట్ ప్రస్తుతానికి భయ ఆందోళన పడే అవసరం లేదు ఎందుకంటే ఇవి చాలా అతి తక్కువ మోతాదులో భూకంపాలు సంభవిస్తున్నాయి ఇది నేను చెప్పదలుచుకున్నాను ప్రజలకి హైదరాబాద్ వాసులు ఎస్పెషల్లీ బోరబండ వాసులకి ఓకే